అమ్మ ఏం తిల్లేదమ్మా ఏమి తిల్లేదు మంచి నీళ్ళు కూడా తాగలేదు ఓకేనా అమ్మా నేను కాలిపోయి ఉన్నాను ఇంకొకసారి నాకు ఫోన్ చేయి పెట్టే ఫోన్ ఏంట్రా ఇందాక నుంచి నా ఆయనకల తిరుగుతున్నావు ఏంటి సైట్ కొడుతున్నావా మరి సుసుసో ఏంట్రా సుసుసో ఏంటి సైకిల్ గాలి కొడుతున్నావా సైట్ కొడుతున్నావా గాలి కొడుతున్నావా చెప్పు చెప్పు ఏంటి ఆకలితో మండిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసారా నీకు రే చూడు దిక్కులు చూడు నా వైపు చూడు ఒక్క విషయం చెప్తున్నాను లైఫ్లో ఇది గుర్తుపెట్టుకో కోపంతో ఉన్నోడైనా గెలకొచ్చు కానీ ఆకలితో ఉన్నోడిని గెలిక్కవనుకో ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో చంపేస్తాను యాక్షన్ యాక్షన్ చేస్తున్నావేంటి యాక్షన్ చేస్తున్నావేంటి ఏం ఆర్డర్ చేద్దాం నాకేం వద్దు ఈరోజు నేను ఫాస్టింగ్ అవునా ఏ ఏమంటే మా అమ్మ నా కోసం ఏదో మొక్కుందంట నన్ను ఉపవాసం ఉండవద్దు పర్లేదు లేబా తిను లేదా మీ అమ్మ ఇక్కడికి వచ్చి చూస్తుందేంటి షట్ అప్ కిరణ్ నేను అలా మోసం చేయలేను ఒకవేళ తినాలనుకుంటే మా అమ్మ మొహం మీదే చెప్పేసేదాన్ని నేను తినేస్తానని అబ్బో కాఫీ తాగుతా ఏం వద్దబ్బా సరే నాకైతే ఆకలిస్తుంది నేను ఆర్డర్ పెట్టుకుంటా హలో బ్రదర్ సార్ పిలిచారు ఇక్కడ ఏమున్నాయి టీ కాఫీ బూస్ట్ హార్లిక్స్ అవన్నీ కాదబ్బా తినడానికి ఎగ్ శాండ్విచ్ ఉందా ఆ ఉంది సార్ పో పట్రా పో సరే సార్ బాగా ఆకలిస్తుంది నవ్య నీకు విషయం తెలుసా ఈ రెస్టారెంట్లో ఎగ్ శాండ్విచ్ చాలా ఫేమస్ నువ్వు కూడా తినాల్సింది ఏంటి ఇందాక మా అమ్మకి తెలియకుండా నన్ను తినేమన్నావు కదా అలాగే నాకు కూడా తెలియకుండా ఎప్పుడైనా ఏదైనా చేసావా ఏదైనా అంటే అంటే లైక్ వేరే అమ్మాయితో తిరగడం లాంటిది చిచి అలా ఏం లేదు ఓ అంటే మా అమ్మ చూడలేదని నన్ను తినేమన్నావు కదా అలాగే నేను చూడలేదని ఇలాంటివి ఏమన్నా చేసావేమోనని డౌట్ వచ్చి అడిగాను అంతే సార్ శాండ్విచ్ ఇదేంటి నన్ను చూసింది అడగకపోతే బాగోదు నువ్వు కూడా తినొచ్చుగా తిన్నాను చెప్తే ఎందుకు అలా పచ్చాలు అడుగుతావు కిరణ్ అంటే నేను ఇప్పుడు తినేస్తే మా అమ్మ వ్రతం చెడిపోతుందనే కదా నీ ప్లాన్ చిచి అదేం లేదు అయితే మూసుకొని తిను నన్ను తినమని అడుక్కు అవును ఇంతకీ మీ అమ్మ ఏమని మొక్కుంది నాకు మంచి మొగుడు రావాలని వస్తాడులే వస్తాడా ఏ నువ్వు రావా అదే అదే నేనే వస్తా ఆ మాట ముందనలేదే వస్తాళ్లే అన్నావు అంటే ఎవడో వస్తాడు నిజం చెప్పు వాడుకుని వదిలేద్దాం అనుకున్నావు కదా అయ్యయ్యో అలా ఏం లేదు నవ్య ఏదో ఫ్లోలో అన్నాను ఫ్లోలోనే నిజాలు బయటకు వస్తాయి అలాంటిది ఏం లేదు నవ్య ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ప్లీజ్ ట్రస్ట్ మీ నేనంత మాట అన్నాక కూడా ఎలా తినగలుగుతున్నావు కిరణ్ ఏం చేయమంటావు అసలు నీకేమాత్రం బాధ లేదా నీతోనే ఉంటానుగా వదిలేనుగా ఎందుకు బాధ ఓ సరే తిను నువ్వు త్వరగా తినేస్తే బయలుదేరుతాం సాస్ వేసుకొని తిను మర్చిపోయావే బాగుంటది కదా ఎందుకు అలా అంటున్నావు ఏమైంది అసలు నేనేమన్నాను సాస్ వేసుకొని తినమన్నాను అది కూడా తప్ప
లేదు, నువ్వు వేరేలా అన్నావు. బాబు, నేను వేరేలా ఏం అనట్లేదు, నువ్వే వేరేలా అర్థం చేసుకుంటున్నావు. తినబ్బా ప్లీజ్. ఏం చూస్తున్నావు కిరణ్? తిను త్వరగా, చలారిపోతే బాగోదు. తినేస్తున్నానైతే. తినమనేగా చెప్తుంది, ఆకలేస్తుందన్నావుగా, తిను. నాకెలాగో లేదు, నువ్వైనా తిను. ఆకలితో ఎందుకు ఉండడం, కనీసం జ్యూస్ అయినా తాగొచ్చుగా. బ్రదర్, ఇదిగో కిరణ్, పిలిచేవంటే బాగో చెప్తున్నాను. టేబుల్ మీదకి ఏదైనా రావాలి, అది అలాగే నీ మొహం మీదకి వస్తుంది, తర్వాత నీ ఇష్టం. ఎంతసేపు అలా కూర్చుంటా చెప్పు, తిను ఫాస్ట్గా. ఒకటి సరిపోదేమో, ఇంకో శాండ్విచ్ చెప్పనా? చెప్పు, పర్లేదు. నాకు కూడా వద్దు. ఏ, ఎందుకొద్దు? కొంప తీసిన మాటలకి ఏమైనా హర్ట్ అయ్యావా ఏంటి? చిజి, అలా ఏం లేదు, తినాలనిపించలేదు. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు ఎలాగే నాకు తినాలని లేదని లేచిపోతావు, తర్వాత మళ్ళీ నీ వల్లే తినలేదు, నన్ను తిండి కూడా తిన్నివ్వవు అని నా మీదే పడి ఏడుస్తావు. నాకెందుకు ఆ గోల, ప్లీజ్ తినే. లేదు లేదు, తినాలనిపించలేదు, అయినా నువ్వు కూడా తినలేదుగా. ఓ, నేను తినడం లేదా నువ్వు తినట్లేదా? ప్లీజ్, నా కోసం అలాంటి త్యాగాలేం చేయకే. మళ్ళీ నా కోసం ఒకటి తిని తినలేదనే గిల్టీ ఫీలింగ్ నాకు వద్దు. ప్లీజ్ అప్పా, నన్ను విలని చేయకు, తిను. కడుపు నిండా తిను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? హే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Comment, share, like, subscribe to Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarakonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe to Clapboard Production. Please subscribe to Clapboard. Hi guys, name me Hemachandra. Please do subscribe to Clapboard. Hi, I'm writer Prasanna Kumar Bezwada. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.